ఇప్పుడు బీజేపీలో కూడా ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి అధ్యక్ష పదవి కావాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎదేతున ప్రచారం జరుగుతుంది. మీరు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఏం జరుగుతుంది అసలు? ఇదంతా మీడియా సృష్టి. ఇక్కడ లాబింగ్ ఎవ్వరు చేయటం లేదు. కాంగ్రెస్ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు కొనసాగుతున్నారు. ఆయన 3 ఇయర్స్ టర్మ్ అయిపోయింది. మేలో మార్చిలో అయిపోయింది. ఎన్నికల సందర్భంగా ఈ సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ పార్టీ నిర్ణయం తీసుకొని కంటిన్యూ చేయాలనుకుంటే కంటిన్యూ చేస్తుంది. లేదు అంటే అతనికి వేరే ఆల్టర్నేట్ బాధ్యతలు అప్పచెప్పేసి 3 సంవత్సరాలు అయిపోతే ఒక పార్టీ పాలసీ ప్రకారం మార్చదలుచుకుంటే అధిష్టానము హైకమాండ్ బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే తప్పితే అతన్ని మార్చాలని ఇంకోరిని పెట్టాలని ఎవ్వరు కూడా లాబింగ్ చేయడం లేదు. అది హైకమాండ్ నిర్ణయం ప్రకారమే అందరు నడుచుకుంటారు. ఇది ఎన్నికల సందర్భము, ఎన్నికల సంవత్సరం కాబట్టి అనవసరంగా ఈ బీజేపీ నాయకుల మీద బీజేపీని మీడియా ద్వారా అన్ని అసత్య ఆరోపణలు చేసి అంత గాసిపింగ్ చేసి పార్టీని బీజేపీ పార్టీని బలహీనపరచాలని కొందరు వ్యక్తులు పన్నే కుట్ర తప్పితే ఇంకోటి ఏం లేదు. 100% భారతీయ జనతా పార్టీ ఈరోజు మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో, నడ్డా గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎక్కడ ప్రపంచంలో కూడా ఈ గుర్తింపు భారతదేశానికి వచ్చిందంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలోనే. ప్రపంచ దేశాలన్నీ ఎకానమీలో అస్తవ్యస్తమైపోతే కూడా కరోనా టైంలో కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు మన భారతదేశం మంచిగుంది, ఎకానమీ బాగుంది. కాబట్టి అందరం కూడా మీ మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తాం. మీరు దయచేసి మీడియా ద్వారా మీ అందరినీ కూడా కోరుకుంటున్న అభిమానులని, మన సేబ్ లాస్కల్ని, నేను ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు. బీజేపీనే కొనసాగుతా, కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అన్న ఈ వార్తల్ని నమ్మొద్దు అని చెప్పేసి కూడా మీడియా ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజల సమక్షంలోనే రాజీనామా చేసి ప్రజల సమక్షంలోనే బీజేపీ కండువ కప్పుకుంటా అని చెప్పి అమిత్ షా గారిని స్వయంగా మునుగోడుకొచ్చి నాకు కండువ కప్పిండ్రు. అయినా నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ, టీఆర్ఎస్ పార్టీ వారు కానీ నన్ను ఓడిస్తందుకు 18,000 కోట్లకు అమ్ముడు పోయినా అని చెప్పేసి దుష్ప్రచారం చేసి బాగా విపరీతమైన ఎత్తుగడలు వేసి కుట్రలు కుతంత్రాలు చేసి వాళ్ళు గెలిచిండ్రు. తెలంగాణ ప్రజలతో సహా దేశం మొత్తం చూసింది బునుగోడు ఎన్నిక. కేసీఆర్ అధికార దుర్వినియోగం చేసి దుర్మార్గంగా ఏ విధంగా గెలిచిండు అని చెప్పి ప్రజల సమక్షంలోనే రాజీనామా చేసి ప్రజల సమక్షంలోనే బీజేపీ కండువ కప్పుకుంటా అని చెప్పి అమిత్ షా గారిని స్వయంగా మునుగోడుకొచ్చి నాకు కండువ కప్పిండ్రు. అయినా నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ, టీఆర్ఎస్ పార్టీ వారు కానీ నన్ను ఓడిస్తందుకు 18,000 కోట్లకు అమ్ముడు పోయినా అని చెప్పేసి దుష్ప్రచారం చేసి బాగా విపరీతమైన ఎత్తుగడలు వేసి కుట్రలు కుతంత్రాలు చేసి వాళ్ళు గెలిచిండ్రు. తెలంగాణ ప్రజలతో సహా దేశం మొత్తం చూసింది బునుగోడు ఎన్నిక. కేసీఆర్ అధికార దుర్వినియోగం చేసి దుర్మార్గంగా ఏ విధంగా గెలిచిండు అని చెప్పి నైతిక విజయం రాజగోపాల్ రెడ్డిది అని చెప్పి ప్రతి మనిషి అన్నారు. అది ఓటమి కింద భావించలేదు. టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా వాళ్ళు గెలుపు మాది కాదు అని చెప్పి చాలా సందర్భాల్లో చాలామంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు, పెద్ద పెద్ద లీడర్లు. అటువంటి సందర్భంలో ఓడిపోయినా నాకు బాధ లేదు, కానీ చాలా సందర్భాల్లో చెప్పిన ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పిసిసి ప్రెసిడెంటు, గతంలో గత చరిత్రలో సమాచార హక్కు అనే దాన్ని వాడుకొని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకుంటూ అటువంటి వ్యక్తి నా గురించి కామెంట్ చేస్తుండే నేను అమ్ముడు పోయినా అని చెప్పి నిజంగా నేను అమ్ముడు పోదలుచుకుంటే డబ్బుల కోసం, కాంట్రాక్టుల కోసం, పదవుల కోసం అయితే కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ ఎన్నోసార్లు నన్ను రమ్మని పిలిచిండు, కానీ నేను పోలేదు. తెలంగాణ కోసం ఆ రోజు రాజీ పడకుండా పోరాటం చేసిన, తెలంగాణ ప్రజల కోసం ఈ కుటుంబ పాలన, నియంత పాలన, అవినీతి పాలనతో పోవాలని చెప్పి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నా, కానీ నేను ఎక్కడ కూడా నా స్వార్థం కోసం నేను తప్పు చేయలేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న గతంలో నాతో కలిసి పనిచేసిన నాయకులు కర్ణాటక రిజల్ట్ వచ్చిన తర్వాత నన్ను రమ్మని, కాంగ్రెస్ పార్టీలకు మీరు కూడా వస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ అభిప్రాయాల్ని వాళ్ళు నా మీద ఉన్న అభిమానంతో, నమ్మకంతో రమ్మని అడుగుతున్నారు. ఆ మాట వాస్తవమే. అంత మాత్రాన నేను భారతీయ జనతా పార్టీ నుంచి
సడన్ గా నిర్ణయం తీసుకొని వెనక్కి వస్తా అని చెప్పేసి ఊహించుకొని సోషల్ మీడియాలో గత 3 రోజులుగా నడుస్తుంది ఈ రోజు ప్రింట్ మీడియాలో ఒక కథనం రాసిండు పోని నేను ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేర్తాను ఎవర్తోన చెప్పినా దానికి ఏమన్నా ప్రూఫ్ ఉందా లేదు కథనాలు ఎందుకంటే మా నా ఎమ్మడున్న క్యాడర్ని కన్ఫ్యూజ్ చేసామని మేము బీజేపీ పార్టీని బలోపేతం చేస్తందుకు మేము కష్టపడుతుంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలంగాణన గెలవాలని రూల్ ఏముంది గుజరాత్లో బీజేపీ పార్టీ గెలిచింది స్వీప్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరి గుజరాత్లో బీజేపీ గెలిస్తే కర్ణాటకలో గెలవలేదు కదా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణన గెలవాలని ఏమున్నది తెలంగాణ ప్రజలు దుబ్బాక హుజూరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మునుగోడు ఎన్నికల్లో ఎవరి మీద విశ్వాసం ప్రకటించిండు కేసీఆర్ కు బుద్ధి చెప్పాలంటే కేసీఆర్ ని గద్ద చెప్పాలంటే అది బీజేపీనే మోడీ అమిషా గారి నాయకత్వంలోనే సాధ్యమైతుందని చెప్పి క్లియర్ గా తీర్పుని ఇచ్చారు మునుగోడులో కూడా తెలంగాణం 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 మన పేపర్ వస్తుంది।